Namaste, నా పేరు నాగశ్రీ. ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియో తోటి మేము ముందుకు వచ్చామండి. ప్రతి ఒక్కరికి కూడా సౌందర్య లహరి స్తోత్రం గురించి తెలుసు. అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తూ ఉండేదే సౌందర్య లహరి. సౌందర్య లహరిలో కొన్ని అధ్యాయాలు అయితే అమ్మవారి యొక్క అందాన్ని అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తూ సాగుతాయండి. ప్రతి ఒక్కరు కూడా ఆడవారు ఇప్పుడు సౌందర్య లహరి నేర్చుకుంటున్నారు. చక్కగా అందరూ కూడా గ్రూపులుగా అయ్యి ఆలపించడం, అలాగే 10 మంది కలుస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైనా కూడా అండి, లలితా సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామాలు, సౌందర్య లహరి, ఇవన్నీ కూడా చక్కగా ఒక 10 మంది కలిసి అంటే గుమ్మగూడి నేర్చుకుంటూ ఒకరికొకరు అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, ఒక మంచి అనేది పెంపొందుతుంది అనమాట. ఇటువంటి దైవ కార్యక్రమాలు చేసుకుంటే సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ రోజు నేను అమ్మవారిని కీర్తిస్తూ సాగే సౌందర్య లహరి పూజ పెట్టుకున్నానండి. నా తోటి కూడా ఎంతో బాగా చేస్తారు. తన పేరు లక్ష్మి. సౌందర్య లహరికి సంబంధించి దగ్గరుండి తను ఎన్నో పూజలు చాలా నాకు తెలిసి ఒక 100 పైనే చేయించుంటారు. ఒక 5 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఆమె ఈ పూజలు చేస్తూ వస్తున్నారు. నేను కూడా మా ఇంటికి ఆహ్వానించాను. ఒక 20 మంది ముత్తైదులతోటి సౌందర్య లహరి స్తోత్రం పారాయణం చేస్తూ చక్కగా అమ్మవారి పూజ చేసుకుందామని నేను ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. నాతో పాటు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీరందరూ కూడా బాగుండాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తానండి. మరి ఈ సౌందర్య లహరికి సంబంధించి పూజా విధానం, అలాగే వారు ఆలపించిన గీతాలు ఇవన్నీ కూడా వీడియో రూపంలో మీకు అందజేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పుడు ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా కూడా మీకు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. నా నుంచి దైవ కార్యక్రమాలు కావచ్చు, హెల్త్, అలాగే శారీస్ అన్ని ఇవ్వాలనేదే నా కోరిక. అందులో భాగంగానే సౌందర్య లహరికి సంబంధించి ఆ స్తోత్రం, అలాగే స్తోత్రం యొక్క అర్థం, పూజా విధానం అన్ని కూడా మీకు అందించాలని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. ఆది శంకరాచార్యులు వారు జగన్మాతను స్తుతించిన అపూర్వమైన గ్రంథమే సౌందర్య లహరి. ఇది స్తోత్రము అంటే భక్తితో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఆరాధించే గానపాఠము. మంత్రము అంటే గురువు అనుగ్రహం పొంది నిష్ఠతో జపించడం వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము. తంత్రము అంటే నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగ విధానము. కావ్యము అంటే అక్షర రమ్యతతో కూడిన ఛందోబద్ధమైన ఇతివృత్తాత్మక రచన. దీనినే ఆనందలహరి, సౌందర్య లహరి అని 2 భాగాలుగా విభజించారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100వ శ్లోకం వరకు సౌందర్య లహరి అని చెప్తారు. శంకరాచార్యుల వారి యొక్క అనేక స్తోత్రాలలో శివస్తోత్రంగా శివానందలహరి, దేవీ స్తోత్రంగా సౌందర్య లహరి చాలా ప్రసిద్ధములని చెప్పచ్చు. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతిస్తూ సాగే స్తోత్రం కాబట్టి సౌందర్య లహరి అనబడింది. ఇది అసమాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యము. ఇదొక దివ్య మహిమాన్విత స్తోత్రం. స్తోత్రంలోని మొదటి 41 శ్లోకాలు ఆనందలహరి అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే సౌందర్య లహరి అనంటారు. అన్ని మంత్రస్తోత్రాల్లాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. భువనేశ్వరి మునకు నమస్కారం, జయ భువనేశ్వరి మునకు నమస్కారం, జగమెల పోట్రుం తిరువిళకే. విపద్యంతే విశ్వే విధి శతమ కార్యాది విశదః సౌందర్య లహరి స్తోత్ర ఆవిర్భావం గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరాచార్యులు వారు ఒక మారు స్వయంగా కైలాసానికి వెళ్లారట. అక్కడ రాసి ఉన్న శ్లోకాన్ని చదువుతూ ఉండగా వినాయకుడు దానిని క్రింది నుండి చెరిపేశారట.
ఎందుకంటే అది మానవులకు అందరాని అత్యంత గుహ్య విద్య కనుక. అలా శంకరులు మొదటి 40 శ్లోకాలు మాత్రమే చదివారట. వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యులు వారే రచించటం జరిగింది. ఈ 100 శ్లోకాలు కలిపి సౌందర్య లహరిగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కథకు వివిధ రూపాంతరాలు ఉన్నాయి. ఏదేమైనా మొదటి 40 శ్లోకాలు యంత్రతంత్ర విధాన రహస్యాలు తెలుపుతుంటే, తరువాతవి అంటే మిగిలిన 60 శ్లోకాలు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తాయి. సౌందర్య లహర్లోని శ్లోకాలు మంత్రాలుగా కూడా భావించబడతాయి. ఒక్కొక్క శ్లోకాన్ని నియమానుసారంగా ఉపాసిస్తే ఒక్కొక్క ప్రయోజనము లేదా సిద్ధి లభిస్తుందని చెప్తారు. మొదటి శ్లోకం ఉందనుకోండి, రోజుకి 100 మార్లు చొప్పున 12 రోజులు జపించి అమ్మవారికి చక్కగా బెల్లము, నెయ్యి, కొబ్బరి లేదా ఏదైనా మధురమైన పదార్థం నైవేద్యంగా పెడితే ఇష్టసిద్ధి, సకల విఘ్న నివారణ కలుగుతాయిట. అలాగే 11వ శ్లోకం మనం రోజుకి 100 సార్లు చొప్పున 8 రోజులు జపించి బెల్లపు పానకం, వెన్న, గారెలు వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే వంధ్యత్వం నశిస్తుందని చెప్తారు. ఇక 20వ శ్లోకాన్ని విభూతిలో కానీ నీటిలో కానీ రాసి 1000 సార్లు జపిస్తే విషం విరిగిపోతుందట. రోజుకు 2000 సార్లు చొప్పున 45 రోజులు జపిస్తే సర్పవశీకరణ లభిస్తుందని చెప్తారు. ఇక 43వ శ్లోకాన్ని రోజుకి 3000 సార్లు చొప్పున 40 రోజులు జపించి తేనెను నైవేద్యంగా పెడితే అందరినీ ఆకర్షించే శక్తి మనకి లభిస్తుందట. ఇక 91వ శ్లోకాన్ని రోజుకు 1000 మార్లు చొప్పున చదువుతూ అంటే 45 రోజులు చదివితే పాయసం నైవేద్యంగా పెడుతూ ఉంటే భూమి, ధనం వంటివి సిద్ధిస్తాయిట. ఇక 103వ శ్లోకాన్ని 45 రోజుల్లో మొత్తం 100,000 సార్లు జపించి పండ్లు, కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా సమర్పిస్తే సకల వాంఛా సిద్ధి కలుగుతుందని చెప్తారు. అంటే అంతటి మహిమాన్వితమైన స్తోత్రం అండి ఇది. అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తూ సాగే ఈ స్తోత్ర పారాయణ ఎంతో బాగుంటుంది. అందుకే నేను మా ఇంటిలో ఈ స్తోత్ర పారాయణం చేయించడం జరిగిందండి. నయనానందకరంగా పూజ అంతా కూడా సాగింది. ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖియై నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాకాంతాయ నమః, ఓం పద్మారాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యకంతాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః. మంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. అంటే ఓ సుభగా, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీన్ని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు 100 ఏళ్ళు జీవించు. అంటే పుణ్యస్త్రీగా, ముత్తైదువుగా, సకల సౌభాగ్యాలతో జీవించు అని దీని అర్థం. ఆది శంకరాచార్యులు వారు రాసిన సౌందర్యలహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టతను కల్పించారు. మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపచేసే సాంప్రదాయం మనది. ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యము, సౌందర్యము, మనసు, శాంతి, ఆనందాలకు, అన్యోన్య దాంపత్యాలకు కారకుడు. ఇక శారీరకంగా చూస్తే క్రొవ్వు, గ్రంథులు, శిరలు, తమనులు, స్తనములు ఇలా ఆడవారి ఆరోగ్యానికి సంబంధించి గర్భధారణ, ప్రసవాలకు కూడా కారకుడని చెప్తారు. ఇక పగడం విషయానికి వస్తే కుజగ్రహానికి ప్రతీక. కుజగ్రహం దోషాల వలన ఏంటంటే మనకి అతి కోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్థ్యం తగ్గడం, రోగం, రుణపీడలు, అగ్ని, విద్యుద్భయాలు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘ సౌమాంగల్యము, దృష్టి దోషము ఇటువంటివన్నీ కూడా. ఇక శారీరకంగా చూస్తే ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషాలు వంటివి కలుగుతాయి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైంది లేనే లేదు. దానికి తోడు జాతి పగడము ధరించడం మన మహర్షులు చెప్పడంలో విశేషమైన అర్థం ఉంది.
ముత్యం పగడం, సూర్యుడి నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు అంటే కుజుడు, తెలుపు అంటే చంద్రుడు స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రాలను ఉత్తేజపరచి శారీరకంగా భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయి. చూసారా, మంగళసూత్రంలో మనం వేసుకునే ముత్యం పగడం వెనుక ఇంత అర్థం ఉందండి. అందుకే మన పెద్దవారు చెప్పిన ప్రతి ఒక్క ఆచారాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. సౌందర్య లహరి అనేది సౌభాగ్యాన్ని కోరుతూ చేసుకునే పూజ. ఇలా అందరూ కూడా ఆలపిస్తూ, అంటే అమ్మవారి యొక్క 100 శ్లోకాల్ని కూడా లయబద్ధంగా ఆలపిస్తూ ఉంటే సాక్షాత్ అమ్మవారి వచ్చి కూర్చున్నారా అనిపించిందండి. నా తోటి సోదరిమణులందరూ కూడా వచ్చి చక్కగా మా ఇంటికి వచ్చి, పిలవగానే మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఈ సౌందర్య లహరి పారాయణం చేశారు. వారందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎంతో దూరం నుంచి, సికింద్రాబాద్ అవతల నుంచి తిరుమలగిరి దగ్గర నుంచి వచ్చారండి. ఒక 12 మంది గ్రూపుగా ఏర్పడి మా తోడికోడల ఆధ్వర్యంలో వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో సౌందర్య లహరి గానాన్ని చాలా చక్కగా ఆలపించారు. ఈ సౌందర్య లహరి నేను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒక 10 అనేది మనం ఈ కరోనా వచ్చిన తర్వాత కలడం అనేది కష్టమైపోతుంది. సరే, ఈ ఒక మంచి కార్యక్రమంతో మళ్ళీ అందరం కలిస్తే బాగుంటుంది. అది కూడా అతి తక్కువ సంఖ్యలోనే, ఇంటి ఆడబడుచు, తోడికోడళ్ళు, పియ్యపురాలు, అలాగే నా ఫ్రెండ్స్, అలా కొంతమందిని వరకే పిలుచుకొని ఆ కార్యక్రమాన్ని నేను నిర్వహించుకోవడం జరిగిందండి. ముఖ్యంగా సౌందర్య లహరి ఆలపించడానికి నా తోడికోడలతో పాటు వచ్చారండి ఒక 10 ముత్తైదువులు. వాళ్ళందరూ కూడా తిరుమలగిరిలో ఉంటారు. అంత దూరం నుంచి వాళ్ళు నాగోల్లో ఉన్న మా ఇంటికి వచ్చి చక్కగా ఆలపించి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ముఖ్యంగా మా తోటికోడ గురించి చెప్పాల్సి వస్తే, తను గత 10 నుంచి సౌందర్య లహరిని ఆలపిస్తోందండి. ఒక 5 నుంచి అయితే ఇలా కార్యక్రమాలు చేయటం, అలాగే చక్కగా క్లాసెస్ కూడా, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, హనుమాన్ చాలీస, భగవద్గీత, ఇలా రానిదంటూ లేదు. ఇవన్నీ కూడా తను క్లాసెస్ ద్వారా అందరికీ నేర్పుతూ ఉంటుంది. సో ఇటువంటి మంచి కార్యక్రమం ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, ఆరోగ్యానికి కానీ అలాగే మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నేను ఏర్పాటు చేసుకున్నాను. మరి ఏది నేను, అంటే సంతోషం ఏది ఉన్నా కూడా, అలాగే నేను ఏది చూసి వచ్చినా కూడా మీకు షేర్ చేస్తున్నాను కదా, అలాగే మా ఇంట్లో పూజా విధానం కూడా మీకు షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా పూజ చేస్తున్నంతసేపు కూడా నా సబ్స్క్రైబర్లకు, అలాగే నా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నానండి. ఎందుకంటే మీరందరూ ప్రోత్సాహంతో నేను ఈరోజు ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అమ్మవారి దయవల్ల అందరూ బాగుండాలి. ఇక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా మనం అప్పుడప్పుడు తలపెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఒక 10 మనం ఇలా కలిస్తే ఏమవుతుందంటే, ఒక మంచి కార్యక్రమం మనం చేసుకున్నప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. చక్కగా అమ్మవారి స్తోత్రాలు అలా ఆలాపన చేస్తూ ఉంటే మనసుకంతా ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. ఇటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, మనలో కూడా, అంటే శారీరక ఆరోగ్యము బాగుంటుంది, మానసిక ఆరోగ్యము బాగుంటుంది, మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అలాగే 10 మనం కలుస్తున్నప్పుడు చక్కగా మంచి చెడు మాట్లాడుకుంటాం, ఒకరికొకరు తెలుసుకుంటాం, పరిచయాలు పెంచుకుంటాం. ఇవన్నీ కూడా కరోనా రావడం వల్ల, అంటే కరోనా రాకముందు ఎక్కువగా అందరూ కలుస్తూ ఉండేవారు, అందరూ చేసుకుంటూ ఉండేవే. కానీ కరోనా వచ్చిన తర్వాత
ఆ ప్రభావం మన మీద కూడా వచ్చిన తర్వాత మనం ఇటువంటి వాటికి దూరంగా ఉంటున్నాం. ఏది ఏమైనా ఏ కార్యక్రమాన్ని తలపెట్టుకున్నా కూడా ఒక 10 మంది కలిసి చేసుకుంటే ఉండే ఆనందం వేరండి. ఈ పూజా కార్యక్రమానికి నాకెంతో సపోర్ట్ మా చెల్లెలు కానీ, అలాగే మా వియ్యప్రాలు కానీ, నా స్నేహితులు కానీ, తోడికోడళ్ళు కోడళ్ళు కానీ అందరూ తరో చెయ్యి వేసి చక్కగా నడిపించారండి ముందుకి. ఏదో నా ఇంట్లో పూజ పెట్టుకుని నేను ఒక్కదాన్నే అని కాకుండా అటు వియ్యాలారు ఇటు ఫ్రెండ్స్ అందరితోటి కలిపి చక్కగా అందరం కలిసి చేసుకున్నామండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇదండి ఈరోజు మా ఇంట్లో జరిగిన అమ్మవారి పూజ. దీన్ని మీకు వీడియోగా అందించాలని నా ఆలోచన. ఎందుకంటే మనం ఈ ఛానల్కి సంబంధించి అన్నీ తెలుసుకుంటున్నాం, అలాగే పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా, దేవాలయాలకు సంబంధించి అన్నీ కూడా మీకు అందించాలనేదే నా ఆలోచన. ఇప్పుడు సౌందర్య లహరి గురించి ఇప్పుడు చూసారు కదా, చక్కగా అమ్మవారి కీర్తనలు ఎంత చక్కగా ఆలపించారంటే వాళ్ళు అలా ఆలపిస్తుంటే అమ్మవారే సాక్షాత్ వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్నట్టుగా అనిపించిందండి. చాలా చక్కగా జరిగింది. నాతో పాటు నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరినీ కూడా చల్లగా చూడమని అమ్మవారిని వేడుకోవడం జరిగిందండి. నేను బాగుండాలి, నాతో పాటు మీరందరూ బాగుండాలి. ఇక సౌందర్య లహరి గురించి మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాను. ఈ మహిమాన్వితమైన స్తోత్రాన్ని మనకి ఆదిశంకరాచార్యులు వారే అందించారు. అమ్మవారి యొక్క సౌందర్యాన్ని మనం కీర్తిస్తూ ఆలపించేదండి. ఎంత బాగా ఆలపించారంటే చాలా బాగా అనమాట. ఇటువంటి దైవ కార్యక్రమాలు కూడా నేను మీకు అందించాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా దసరాల్లో నేను అమ్మవారికి సంబంధించి దుర్గాష్టమి, మహర్నవమి పూజా విధానాలు మీకు అందజేశాను. అలాగే ఇప్పుడు మా ఇంట్లో అమ్మవారి అంటే ఆశ్వయుజ మాసం కదండి, సౌందర్య లహరికి సంబంధించిన పూజా విధానం, అలాగే అమ్మవారి యొక్క కీర్తనలు ఆలపించడం, చక్కగా తాంబూలాలు ఇచ్చుకోవటం, ఇవన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు అందించాను. మరి అన్ని వీడియోలాగానే ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీరు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. అమ్మ దయ్యుంటే అన్నీ మనకు ఉన్నట్టే, అమ్మవారు దయ్యుంటే చాలండి మనకు అన్నీ ఉన్నట్టే ఉంటుంది. అమ్మవారు కరుణా కటాక్షాలు అంటే ముందుగా మనకు కావాల్సింది ఐశ్వర్యం కాదు, ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే ఐశ్వర్యం అదే వస్తుంది, కష్టపడి మనం పని చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరి మీద అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.